చంద్రబాబు నాయుడు గారు మీరు దీని మీద కక్ష గట్టి ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్ వస్తుందో జగన్ మోహన్ రెడ్డి గారి టైంలో వస్తే జగన్ మోహన్ రెడ్డి గారికి మరింత పేరు వస్తుందని కడుపు మంటతో దీని మీద ఎన్జీటీకి వెళ్ళారు స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇదంతా కాకుండా మొన్న అలా శాసన సభ్యుడితో మాట్లాడించాడు ఏంటి దీనికి మన లోను అదేంటి ఆర్ ఆర్ఈసీ నుంచి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుంటున్నారు ఈ లోను డైరెక్ట్ గా తీసుకెళ్లి కాంట్రాక్టర్కి ఇచ్చారు ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు చెప్పాం మేము ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు నాయనా అది రూలు ఎక్కడైతే ఆర్ఈసీ లోన్ శాంక్షన్ చేస్తుందో డైరెక్ట్ గా కాంట్రాక్టర్కి ఇచ్చేటటువంటి అగ్రిమెంట్ అది దాని ప్రకారం ఇవ్వడం జరిగింది మీరు అనవసరంగా దీని లిటిగేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన తర్వాత అది వదిలేసి మళ్ళా ఏం మాట్లాడతాడు ఆయన పెద్ద మనిషి ఈనాళ్ళు కూడా రాస్తారు చాలా భయంకరంగా ఏమని చూపిస్తా పనులు లేకుండానే 739 కోట్లు అప్పగింత గుట్టేదాడికి పైసలు ఇచ్చేశారంట డబ్బులు ఇచ్చేశారంటండి పనులు జరగలేదంట ఏమన్నా ఉందంటే నాకు అర్థం కాలే సిస్టం ఎలా ఉంది ఇవాళ రాష్ట్రంలో పనులు ఏం కాకోకుండా 739 కోట్ల రూపాయలు ఇచ్చేశారంట ఎంత అన్యాయమయ్యా రామోజీరావు గారు ఫ్రంట్ పేజ్ రాసి పారేశాడు ఆయన సొమ్మేం పోయింది పనులు ఏమీ చేయకోకుండా గుత్తేదారునికి 739 కోట్ల రూపాయలు ఇచ్చే సిస్టమ్ నేను మనవి చేస్తున్న బిల్లింగ్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ టఫ్ పనులు చేయకోకుండా ఒక్క పైసా కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మా దగ్గర అసలు అంతకంటే లేదు మొత్తం పనులు చేశారు పనులు చేసిన దానికి మేము సబ్మిట్ చేశాం వాళ్ళు వచ్చి ఆర్ఈసీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు ఇన్స్పెక్ట్ చేసి శభాష్ పనులు బాగానే జరిగాయని చెప్పి 739 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా గుత్తేదారుడికి ఇచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ గా గుత్తేదారుడికి ఇవ్వకపోతే రాష్ట్ర ఖజానాకి ఇస్తే దీన్ని డైవర్ట్ చేస్తారని వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు ఇస్తే దాన్ని రాద్ధాంతం చేసి గందరగోళం చేసి ఏదో పనులు జరగకోకుండానే డబ్బులు ఇచ్చేస్తున్నారు కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అటు ఇచ్చి ఉంటారు కిక్ బ్యాక్ తీసుకుని మేము కూడా అటు ఇచ్చామనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఆయన ఏ కాడికి చెప్పి 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 తానేదో గొప్పగా చేశాను నాకు ఆశ్చర్యం వేసింది మీకు కూడా మరి ఆశ్చర్యం వేసిందో లేదో చూడండి రాయలసీమను రతనాల సీమగా చేయాలనుకున్నానంటే మధ్యలో దిగిపోయాడంట లేకపోతే రత్నాల సీమ అయిపోయిందంట ఇప్పుడు ఎంత రత్నాల సీమ చేశాడు నాకు అర్థం కాలేదు గాలిది నగర్ నువ్వు తీసుకొచ్చావా పోతిరెడ్డిపాడు కెపాసిటీ నువ్వు పెంచావా రాయలసీమ డౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు ఏమైనా ప్రారంభించావా అవుకు టెండర్స్ ఏమైనా పెంచావు నేను మనవి చేస్తున్నా కెపాసిటీ పెంచిన తర్వాత అవుకుకి కెపాసిటీని పెంచాం అంతకుముందు 10,000 క్యూసిక్లు ఉంది దాని 20,000 క్యూసిక్లు రేపో మాపో ఎన్నికల లోపే ఆ టన్నెల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటర్ పంపిస్తాం ఇది ఒక విజయమని మనవి ఇదే కాదు మళ్ళీ ఇంకొక 10,000 మళ్ళీ పెంచేటటువంటి కార్యక్రమం టన్నెల్ రాయాడు తయారవుతుంది అంటే పోతిరెడ్డిపాడు నుంచి అవుకు దగ్గరికి వెళ్ళి అవుకు నుంచి గండికోట వెళ్ళి గండికోట అనేది రాయలసీమకు గుండె అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వెళ్తాయి గోరుకల్లు అవుకు ఇలాంటి రిజర్వాయర్స్ అన్ని నిండి కలకల్లాడే విధంగా చేయాలని తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం ఇది దీని మీద ఏదేదో బురదల్లి రాయలసీమ రతనాలసీమగా చేసేవాళ్ళం మాకు 23 ఇచ్చారు మాకు మొత్తం ఇస్తే రాయలసీమ రతనాలసీమ చేసేవాళ్ళం అని సొరకాయలు కోసినట్టు కోస్తే నమ్మడానికి జనం ఏమైనా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను ఇంకోటి కూడా మీకు విచిత్రంగా చెప్తా విచిత్రమైంది రేపు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడతా అంట మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాట్లాడు అంత శుద్ధి ఏం చేయాలో అర్థం కాదులే నేను వింటున్నా అంత శుద్ధి చెబుతున్నాడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పి చంపేస్తానన్నాడు ఒకటి ఏంటంటే పోలవరం మీకు పోలవరం గురించి ఒక మాట అది మళ్ళీ రేపు చెప్తాను నేను మళ్ళీ చెప్తాను నేను 3 ప్రశ్నలు నా ట్విట్టర్లో కూడా పెట్టి అడుగుతా ఉన్నా పోలవరం గురించి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు తీసుకుంది అని అడిగారు మొదటి ప్రశ్న దానికి సమాధానం లేదు రెండో ప్రశ్న 2018కి పూర్తి చేస్తామని ఎందుకు ఫెయిల్ అయ్యారు దానికి లేదు
కాఫర డ్యాములు కట్టకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం శాస్త్రీయమేనా? ఈ మూడింటికి సమాధానం చెప్పండి అయ్యా బాబు. రేపు పోలవరం గురించి మాట్లాడతానంటున్నాడు కదా పద్మనాభ ప్రతిపక్ష నాయకులు, రాయలసీమని అద్భుతంగా చేయాలని తపిస్తున్నటువంటి వ్యక్తి, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తి, రైతుల మీద అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తి, ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పి పోలవరం గురించి మాట్లాడమని అడుగుతా ఉన్నా. ఇంకో విషయం చెప్పాలా, ఆయన ఏమంటున్నాడు, సాక్షులు ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే అడ్వైజర్కి జీతాలు అయితే బోల్డెన్ డబ్బులు అయ్యాయి, ఆ డబ్బులు పెట్టి ప్రాజెక్టులు అన్నీ అయిపోయాయి అంటున్నాడు. వాళ్ళకి ఎంత ఇస్తారో ఏంటో తెలిస్తే ఆయనకి ఆయనలాగా దోచేస్తారు అనుకుంటున్నాడేమో. నేను మనం చేస్తాను ఇంకొక చిన్న మీకు చెప్తా, పోలవరం పూర్తి కాకుండానే పోలవరానికి రేకు పెట్టి గేట్లు పెట్టి ఇక్కడి నుంచి బస్సుల్లో జనాన్ని తీసుకెళ్ళారు. ఎలక్షన్ ముందు గుర్తుంది కదా మీ అందరికీను, చాలామంది విలేకరులు కూడా వెళ్ళి ఉంటారు, ఇక్కడ భజనలు చేశారు. ఆ భజన చేసినందుకు అక్కడ భోజనాలు పెట్టినందుకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? 83 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భోజనాలకి, ఆర్టీసీ బస్సులకి, ఇక్కడ జనాన్ని తీసుకెళ్లి అక్కడ అక్కడ భజన చేయించుకోవడానికి 83 కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు ఇవాళ సాక్షి అడ్వర్టైజ్మెంట్స్ గురించి, అడ్వైజర్ జీతాల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం నాకు అర్థం కాలేదు. బుర్ర పోయిందా నీకేమన్నా? 83 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టే కదా. ఎందుకండి అక్కడ జనం? ఎందుకండి ప్రారంభోత్సవం ఏమన్నాను, పూర్తయిందా ఏమన్నాను, కొంతన్నా పూర్తి చేశావా? వాళ్ళు పూర్తి చేసిన అన్ని చేసినవి ఏంటంటే క్రిటికల్ వర్క్స్ ఏం పట్టుకోరు, బాగా డబ్బులు ఎక్కడ మిగులుతాయి అవి పట్టుకున్నారు. ఈవెన్ పోలవరంలో కూడా రేపు చెప్తాడు కదా, పోలవరంలో కూడా ఏంటి డయాఫ్రమ్లు వేసారు 400 కోట్లు డయాఫ్రమ్లు వేసారు, కాఫర్ డ్యాములు వేయలే. స్పిల్వే కట్టనాయా బాబు అంటే స్పిల్వేకి ముందు కాంక్రీట్ ఉంటుంది కదా, మాస్ కాంక్రీటింగ్ పెద్దగా వేసారు, గిన్నీస్ బుక్ రికార్డు కూడా అయిపోయింది అది. వేసారు బిల్లు చేసుకున్నారు, గేట్లు లేవో, పిల్లర్స్ కట్టలేదు, అప్రోచ్ ఛానల్ లేదు, స్పిల్ ఛానల్ లేదు, పైలట్ ఛానల్ లేదు, ఏమి లేదు, నది డైవర్ట్ కాకోకుండానే మొత్తం కట్టేసి బిల్లు చేసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ ఏంటి పరిస్థితి? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, రిపేర్ చేయడానికి 800 కోట్లు కావాలి, మళ్ళా కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల కాఫర్ డ్యాములు వదిలేసిన భాగాల నుంచి నీరు ప్రవహించి అక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడి కవర్స్ ఏర్పడి దానికి 2200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఏమంటారయ్యా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నా. ఇంత దుర్మార్గంగా ప్రోటోకాల్ లేకుండా బిల్లులు చేసుకోవడం కోసం, డబ్బులు కాజేయడం కోసం, తినేయటం కోసం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని డప్పాలు కొట్టుకోవడం కోసం ఇలా ఖర్చు పెట్టేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయం ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా రావాలంటే అధికారం రత్నాలసీమ చేయడానికి. ఉత్తరాంధ్ర గురించి కూడా చెప్పాడు, ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తా అంట. నేను తెలియగలుగుతానయ్యా, మేమున్న పిచ్చోళ్ళమా, జనం ఏమన్నా పిచ్చోళ్ళా? 14 సంవత్సరాల్లో రావాలసీమ రత్నాలసీమ చేయలేదు కానీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తే చేస్తాడంట. ఏంది నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఒకసారి కంటిన్యూస్గా 9 సంవత్సరాలు ఉన్నావు కదా, ఈ 9 సంవత్సరాల్లో ఎక్కడన్నా రాయలసీమకు సంబంధించినటువంటి పని చేసావు నువ్వు? హండ్రీ నివా కానీ ఇంకోటి కానీ ఏది చేయలే. ఇవాళ వచ్చి డప్పాలు కొట్టేస్తున్నాడు, కోసేస్తున్నాడు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఇంకా ఏదో ఆతృత, ఏదో ఒక విధంగా ఈ వయసులో అయినా చెప్పి కొత్తగా రాజకీయాల్లోకి వస్తే ఏదైనా బగలు తీసి పారేస్తాడేమో అనుకోవచ్చు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు, అపోజిషన్ లీడర్గా ఉన్నావు, మీ మాంగారి దళంలో మంత్రిగా ఉండవు, అంతకుముందు అంజీగారి దళంలో మంత్రిగా ఉండవు, కాంగ్రెస్లో మంత్రిగా ఉండవు, ఇంత సుదీర్ఘకాలం పనిచేసి రాయలసీమ రత్నాలసీమ చేయలేకపోయావు, ఇవాళ ఇంకోసారి అవకాశం ఇస్తే రత్నాలసీమ చేస్తానంటే మేము నమ్మాలా, ప్రజలు నమ్మాలా? ఏంటిది అర్థం కాలా?